అనుకున్న దానికంటే సక్సెస్ అయింది కదా, మరి వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? నవంబర్ 8 మలయాళంలో రిలీజ్ ఉంటుందండి ఇక. ఇప్పుడే డిస్కషన్స్ అవుతున్నాయి, నవంబర్ 8 కన్ఫర్మ్ అయిందంట. ఇంకా మేము ప్రమోషనల్ మెటీరియల్ అది రెడీ చేసుకుంటున్నాం. అండ్ అదర్ లాంగ్వేజెస్ తమిళ్ ఇంకా మాకు క్లారిటీ రాలేదు అబౌట్ రిలీజ్ అది ఇది. మలయాళంలో అయితే నవంబర్ 8 వేర్ రిలీజింగ్ ఇట్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, నేను ఎప్పుడు చెప్తున్నాను ముందు మీరు ఇంత సక్సెస్ ఇవ్వండి తర్వాత అన్ని చోట్లకి తీసుకెళ్తానని. ఇప్పుడు అక్కడి నుంచే కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక్కడ సినిమా అని చెప్పి. ఖచ్చితంగా కావిల్ గో టు ప్లేసెస్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. కిరణ్ గారు ఇక్కడ సార్ అన్న, ఇది మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక సంక్లిష్టమైన స్క్రిప్ట్ అంటే ఇదే, కాంప్లికేటెడ్గా స్క్రిప్ట్ అంటే ఇదే. ఇలాంటి స్క్రిప్ట్లో ఓన్లీ యాక్టింగ్ ఒకటే సరిపోదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ సమపాలలో కుదిరితేనే ఇలాంటి సినిమా అనేది థ్రిల్లర్ అనేది బయటికి రాస్తే ఒక సక్సెస్ వస్తుంది. వీటన్నిటిని ముందుగా చూసినప్పుడు, కథగా చూసినప్పుడు నమ్మడానికి మెయిన్ ఏంటి మీకు? ఎందుకంటే ఇవన్నీ కుదిరితేనే ఒక సినిమా సక్సెస్ కాగలిద్ది, ముఖ్యంగా థ్రిల్లర్స్ కావచ్చు. ఇట్లాంటి సబ్జెక్టు అంటే నేను విన్నప్పుడు స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా అనిపించింది. నేను యాజ్ ఆడియన్గా వింటాం కదా కథ వినేటప్పుడు, క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఒక 2 డేస్ అది మైండ్లో రన్ అవుతుంది, ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు, నేను గెస్ కొట్టలేకపోయినా ఇలా కూడా చెప్పచ్చా, ఎలా చెప్పాడు అని చెప్పి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ ఫ్యాక్టర్ని బాగా నమ్మాను. అండ్ డైరెక్టర్స్ చాలా క్లారిటీగా ఉన్నారు ఫస్ట్ నుంచి. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి దే ఆర్ వెరీ క్లియర్. అంత క్లియర్గా ఉన్నప్పుడు నాకు కన్విన్స్ అవ్వాల్సిన ఏది 1% కూడా. మధ్యకాలంలో మహారాజ్ తర్వాత అలా క్లైమాక్స్ బేస్ చేసుకొని, క్లైమాక్స్ ట్విస్ట్లన్నీ క్లైమాక్స్ బేస్ చేసుకొని సినిమా మీదే. అవును, అక్కడ తమిళంలో కావచ్చు ఇక్కడ కావచ్చు, తమిళంలో ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది, మీ సినిమా కూడా అక్కడికి వెళ్తుంది కాబట్టి ఇతర లాంగ్వేజ్లో కావచ్చు, ఎలాంటి అక్కడ కూడా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు ఖచ్చితంగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రిలీజ్ అవ్వాలి కదా, దానికోసం ప్రయత్నం. కిరణ్ గారు, అయితే దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి పోటీగా వచ్చిన సినిమాకా, దాంతోపాటు నాగవంశి గారు మాట్లాడుతూ కూడా ఆయన కొంచెం కామెంట్ చేయడం జరిగింది, దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అండి అదే, సి దుల్కర్ సల్మాన్ అన్న మాకు సపోర్ట్ చేశారు, మలయాళంలో సినిమా రిలీజ్ చేస్తా అన్నారు. అండ్ నాగవంశి అన్న మాకేముంటుందండి, నాగవంశి అన్నతో ఈవెన్సి నాకు సితార్ ఎంటర్టైన్మెంట్స్తో నాకు వర్క్ చేయాలని ఉంది, ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో వర్క్ చేస్తాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అని నా ఫీలింగ్ అండి. అంటే 31st వస్తానని నేను అనుకోలేదు, సార్ నమ్మారు వద్దాము అని చెప్పి వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈరోజు 3 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మంచి సినిమాలు వచ్చాయి, అందరూ ప్రేక్షకులు అందరూ చూశారు, అంతేండి, వెరీ హ్యాపీ. కిరణ్ గారు సార్, మిమ్మల్ని నేను ఒక విషయంలో విభేదిస్తున్నాను సార్, సారీ. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను ఇంకా నెక్స్ట్ ఉంటాను అదే ఇండస్ట్రీలో, ఐ మీన్ తీను సినిమాలు అన్నట్టుగా మాట్లాడారు. ఒక సినిమా అనేది ఒక ఐడియా సార్, ఐడియా ఫెయిల్ అవటం అనేది వ్యక్తిగా మీరు ఫెయిల్ అయినట్టు కాదు, అట్ ద సేమ్ టైం ఒక కొత్త డైరెక్టర్ని వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి నమ్మి, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ ఎంతమందికి మీ గురించి థ్యాంక్స్ చెప్తున్నారో నాకు తెలుసు. ఒక సక్సెస్ మీట్, ప్యూర్గా సక్సెస్ మీట్ అంటే ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని 7 సినిమా చూస్తున్నారు, అంటే ఇంత పెద్ద థ్యాంక్స్ మీట్లో పాల్గొన్నారు చాలా కాలం తర్వాత జరిగింది. ఆ ఫస్ట్ ఒక్కదాన్ని మాత్రం ఐడియా ఫెయిల్ అవటాన్ని మాత్రం నేను విభేదిస్తున్నాను, మిగతా అన్నిటినీ కూడా వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ పిక్చర్ ఇది, ఒక కంప్లీట్ అందరికీ కొత్త డైరెక్టర్లకి కావచ్చు, కొత్తగా టెక్నీషియన్స్ కావచ్చు, కథని నమ్మి స్ట్రెంగ్త్ ఉంటే కనుక కంటెంట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఫైట్ చేయడానికి మీరు అందరికీ చాలా ఉత్సాహం ఇచ్చారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇకపోతే అలాంటి స్టేట్మెంట్ వల్ల ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్టాండర్డ్ మీద నిలబడతారా, ప్రతి ఒక్క సినిమాకి అదే మాట మీద మీరు నించుంటారా? సార్ నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సార్, సక్సెస్ ఉన్న యాక్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాం సార్, బ్లాక్ బాస్టర్స్ కొట్టే హీరోల గురించి పక్కన పెట్టేద్దాం. ప్రతి ఒక్క హీరో అన్ని ఫెయిల్యూర్స్లో ఉండే సీజన్ ఒకటి ఉంటుంది, నా ఫేవరెట్ హీరో దగ్గర నుంచి. ప్రతి ఒక్క హీరోకి ఒక స్ట్రీక్ కంటిన్యూస్గా ఫ్లాప్స్ పడుతూ ఉంటాయి, హిట్స్ పడుతూ ఉంటాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ చేద్దాం, ఈ సినిమాని జనాల్లోకి తీసుకొద్దాం అన్నప్పుడు నేను వింటున్న ప్రతి ఒక్క మాట ఏంటంటే, ఎటు వెళ్ళినా ఏ ఎవరు వస్తారు థియేటర్స్కి, ఏ ఎవరు చూస్తారు, ఏ ఎందుకు ఇన్ని థియేటర్స్, ఎందుకు ఇది అవ్వదులే, ఇవన్నీ వింటున్నప్పుడు నేను ఇంక ఎలా తీసుకురావాలి సినిమా జనాల దగ్గరికి? ఐ హ్యావ్ టు పాస్ సమ్ స్టేట్మెంట్. అవును సార్, ఇప్పుడు నేను కాదు సార్, నేను అంటే ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఏంటి అంటే, కానీ సినిమా నేను నమ్మాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. లైక్ నాకు తెలుసు రిలీజ్ ముందు రోజు ఏ డిస్కషన్లు అవుతున్నాయో కూడా నాకు తెలుసు, నా చెవి దగ్గరికి ఎన్ని వస్తున్నాయో తెలుసు. ఎవరు నమ్మట్లే, ఏ ఇది ఎవరు రారు, అవ్వదు, ఎందుకు అని అంటుంటే నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్.
ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఈ సినిమాకి ఆడియన్స్ వస్తారు, చూస్తారు, మేము మంచి